తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాది మంచిల్లో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎస్ఎల్ఎన్ స్వామిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పోటీలో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందజేశారు. క్రీడల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దివ్యాంగులకు వికలత్వం ఉందని అధీరపడకుండా ముందుకెళ్తున్నారన్నారు. సంస్థ ఏర్పాటు చేసి దివ్యాంగులకు చేయూత అందించడం అభినందనీయమని తెలిపారు. రెడ్ సంస్థ తరపున ఏ అవసరం వచ్చినా తమ వంతు సహకారం అందిస్తామని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దాతలు అద్దంకి లక్ష్మి, త్రివిక్రమ్, సుధీర్, రెడ్ సంస్థ తదితరులు పాల్గొన్నారు. ప్రావీణ్యంగా లేదు, కానీ ఈ దివ్యాంగులకు ఈ దినోత్సవం అంత కంపల్సరిగా నేను కావాలనిపించింది వచ్చాను. ఈ రెడ్ సంస్థ 12 సంవత్సరాలుగా ఇది చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మాత్రమే చేయగలవని ఈ రెడ్ ఆర్గనైజేషన్స్ లో ఈ ఎవరైతే ఉన్నారో ఈ మెంబర్స్ మీరు ఫైనాన్షియల్గా సౌండ్గా ఉండడం చాలా మంచి అందండి. ఎవరు ఒక అంటే రెంకాంటే కానీ డొక్కాడని వాళ్ళు ఉంటారు ఎక్కువమంది. ఇక్కడ రిచ్ పీపుల్ కానీ లేకుంటే ఒకరికి కాంట్రిబ్యూట్ చేసేంత స్థితిలో ఎవరు ఉండదు. అయినా మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఈ రెడ్ సంస్థ వాళ్ళకు ఎంతవరకు తోచిందో, వాళ్ళకు ఎంతవరకు శక్తిగా ఉందో అంతవరకు వాళ్ళకి సహాయం చేస్తూ మీకందరికీ తోడ్పాట్లు అందిస్తున్నందుకు నా తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఆర్గనైజర్స్కు నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం అందరూ మీకు అందరికీ ధన్యవాదాలు భావిస్తున్నాను. ఆచార్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో దివ్యాంగుల ఆత్మీయ సభ ఈనాడు నిర్వహించడం జరుగుతుంది. గూడూరు పట్టణంలో ఈరోజు దివ్యాంగుల ఆత్మీయ సభ స్థానిక షాది మందిర్లో నిర్వహించడం జరుగుతుంది. కావున ముందుగా ఇక్కడ అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ మరియు విచ్చేయనటువంటి వారికి కూడా దివ్యాంగులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ దివ్యాంగ దినోత్సవంలో ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా మన గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్నటువంటి వారిని మేము సన్మానించుకోబోతున్నాము. దానికి మా సంస్థకి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారిని మేము గుర్తించి జాతీయ స్థాయిలో మన గూడూరు మరియు నెల్లూరు ఇటు తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా సంయుక్తంగా ఉన్నటువంటి వారు పేరుని జాతీయ స్థాయిలో పారా స్పోర్ట్స్లో మన పేరుని తీసుకెళ్ళి మన క్యాంపుని పెంచారు. నిజంగా వాళ్ళు లైఫ్లో ఎంతో కష్టపడ్డారు. కష్టపడి వాళ్ళు ఆ కష్టాన్ని కూడా అధిగమించి ఈరోజు వాళ్ళకి తగిన ప్రతిఫలం దక్కింది అనుకోవాలి. వాళ్ళు ఎన్నో మెడల్స్ సాధించారు. గత సంవత్సరం కూడా మేము కొంతమందిని ఇక్కడ ఆదర్శంగా చూపించాము. వీడియో తీసి ఎలా వాళ్ళ జీవన విధానం ఎలా ఉందని చెప్పి ముఖ్యంగా దివ్యాంగులందరూ కూడా ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని మనం ఇంకా ముందుకెళ్ళాలా. ఏ రంగంలో అయినా కూడా మనం ఒకరి మీద ఆధారపడకుండా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాము. అలాగే ఈరోజు కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి ఎస్ఎల్ఎన్ స్వామి గారు వేదికను ఆలోచిస్తూ వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. ఎప్పుడు అడిగినా కానీ మాకు లేదనుకుండా వారి వరకు సహాయం మాకు అందిస్తూనే ఉంటారు. ముఖ్యంగా డోనర్స్ తర్వాత మేము చెప్పాలంటే ఫస్ట్ మేము చెప్పుకోవాల్సింది మా ఉపాధ్యక్షులు రామలింగం గారు. మా రామలింగం గారు ఏంటంటే ఎవరైనా డోనర్స్ లేని పక్షంలో అందరి ఫస్ట్ నుంచి కూడా గత 2008 నుంచి కూడా మాకు మొదటి నుంచి కూడా మా సహకారాన్ని అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు మేము జరపడానికి మా వెన్నంటి ఉండి ఈ రెండు సంవత్సరం వెన్నంటి ఉండి ధన్యంగా నిలుస్తున్నారు. అలాగే మా సభ్యులను కూడా వేదిక మీద కావాల్సింది కోరుతున్నాం. మా సెక్రటరీ గారిని, రజనీ గారిని, అద్దంకి లక్ష్మి గారు, అలాగే ఇంకో డోనర్ అద్దంకి లక్ష్మి గారిని కూడా వేదిక మీద రావాల్సి కోరుతున్నాము. అద్దంకి లక్ష్మి గారు రావాల్సి కోరుతున్నామా. అలాగే మా మెంబర్స్ అందరూ కూడా అవైలబుల్ కావాల్సి రిహాబిలిటేషన్
అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ తరఫున ఈరోజు మన షాదీ మందిర్లో వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాం. పట్టణంలోని వికలాంగులందరికీ ముందుగా వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. మన సంస్థ తరఫున గత 12 సంవత్సరాలుగా ఈ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. వికలాంగుల దినోత్సవం రోజు ఉన్న మన పట్టణంలోని దివ్యాంగులందరికీ ఆటల పోటీలు పెడుతూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ వాళ్ళని వారికి ఉత్సాహపరిచి ఈ బహుమతులు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా గత సంవత్సరం కూడా మన మనకా దేవతమ్మ గారి సహకారంతో దివ్యాంగులకి ఈ యొక్క జీవన శైలి మీద ఒక ఆడియో తీసి ఆడియో వీడియోని మనం చూపించి మేడం గారు వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా అందజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏంటంటే మన మ్యూజికల్ చేరు, రన్నింగు, వాకింగు ఇలాంటివి పెట్టి వీళ్ళందరినీ ఉత్సాహపరిచాము. ఈ కార్యక్రమంలో మాకు దాతలుగా వ్యవహరించిన వారు వచ్చి అద్దంకి బ్రహ్మయ్య గారు మరియు లక్ష్మి గారు, త్రివిక్రమ్ గారు, మొగరాల సుధీర్ గారు మాకు దాతలుగా వ్యవహరించారు. వారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మేము సులభంగానే మాకు అతిథులుగా వచ్చినటువంటి ఎస్ఎన్ఎన్ స్వామి గారు, కమిషనర్ గారికి కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి కార్యక్రమానికి మాకు ముందుండి నడిపిస్తున్నటువంటి మా సంస్థ సభ్యులందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు మొదటి నుంచి ఎంతో సహకారం అందిస్తున్నటువంటి పత్రికా విలేకరులకి మరియు మీడియా మిత్రులకు కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే, ముఖ్యంగా ఈరోజు వికలాంగుల దినోత్సవంలో ఆట పోటీలు కాకుండా పారాస్పోర్ట్స్లో పాల్గొన్నటువంటి మన జిల్లా వారు ఒక ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురికి కూడా ఈరోజు చిరు సన్మానం చేసుకుంటున్నాం. అందులో మన పట్టణానికి చెందినటువంటి అన్వేర్ బంగ్లాదేశ్ తరఫున మన ఇండియా టీంకి ఆడి ఆడ ప్రతిభ కనబరిచాడు. అదే వాళ్ళ ముగ్గురికి కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన సంస్థ సభ్యులు మరియు అతిథులు చేత ముందుగా వాళ్ళకి మన సంస్థ తరఫున చిరు సన్మానం చేసుకుంటున్నాం. వాళ్ళు కూడా మా కార్యక్రమానికి వచ్చి పాల్గొనే దానికి వాళ్ళకు కూడా మా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 12 సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ సంస్థ తరఫున కాకుండా మామూలుగా కూడా మాకు సహకారం అందించినటువంటి వారు మా రాములమ్మ గారు. ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమం ఈ రోజు దాకా నిర్వీర్యంగా జరుగుతుందంటే ఆయన పాత్ర ఎంతో ఉంది. ఆయన కూడా మా సంస్థ తరఫున మరియు మా వ్యక్తిగతంగా కూడా మేము ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంది ఆయనకి ఉంటామని మరియు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుధీర్ కానీ, రాజేష్ కానీ, శ్రీధర్ కానీ వాళ్ళు మీకు ఎంతటి సహాయం కావాల్సినా చేసేదానికి వాళ్ళు అంటే వాళ్ళు చేయకపోయినా ఆ సహాయం మీకు ఎక్కడ అవుతుందో కనుక్కొని వాళ్ళకి మీకు అందించడానికి వాళ్ళు ఎల్లవేళ్ళ కృషి చేస్తున్నారు. తర్వాత అలాగే రామలింగయ్య గారు, రామలింగయ్య గారు దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఈ సంస్థకు ఎంతో తోడ్పాటు చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు మనకందరికీ సహాయంగా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మనకు ఉన్నందరూ మనం ఏం పని చేయగలము. తర్వాత సర్వీస్ గురించి కూడా చెప్తారు. సర్వీస్ అనేది కేవలం డబ్బులు ఉంటేనే చేయాల్సిన అవసరం లేదు, మనసుతో కూడా చేసే ఎన్నో ఉంటాయి. అటువంటి రాజేష్ గారికి, ఇంకా సభ్యులుగా ఉన్నటువంటి వెంకటేశ్వరు జగన్ గారికి, వచ్చేసినటువంటి దివ్యాంగులందరికీ కూడా, దివ్యాంగులకు ఈరోజు కార్యక్రమానికి డోనర్స్గా ఉన్నటువంటి మన విక్రమ గారు, సుధీరు, లక్ష్మి గారికి అందరికీ నా నమస్కారం, ధన్యవాదాలు. కాబట్టి ఈరోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన రెడ్ సంస్థ తరఫున వాళ్ళకు ఆటల పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి ప్రైజ్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఆ డిస్ట్రిబ్యూటర్స్కి స్పాన్సర్గా ఆ ముగ్గురు రావడం ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఎవరు కూడా ఏంటంటే ది సీక్రెట్ ఆఫ్ ది హ్యాపీనెస్ ఈజ్ వర్క్. ఆ వర్క్ మీద మనం అంటే ఒకవేళ మనం
మన అంగాల్లో కొంచెం ఏదైనా ఇబ్బంది వచ్చి అది ఇబ్బంది ఏర్పడినప్పుడు కూడా మన మనస్సును ఒక వర్క్ మీద కానీ మనం కేటాయించుకోగలిగితే మనం ఆనందంగా జీవించగలము అన్నది ఒక సూక్తి. అంటే అంటే మనకు వీలున్నంతలో ఇప్పుడే మన సుధీర్ గారు కూడా చెప్పారు, సుధీర్ రాజేష్ గారు, ఏదైనా మంచి స్థలం దొరికితే అక్కడ వీళ్ళందరికీ కూడా ఒక సరైన పని ఏర్పాటు చేసి వాళ్ళ కాలం మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడేదానికి కూడా తయారు చేయాలని ఆ ప్రయత్నంలో నాకు ఉన్నంతలో నేను కూడా సహాయం తప్పకుండా చేస్తాను. తర్వాత మీరందరూ కూడా ఒక ఇప్పుడు ముగ్గురు వచ్చున్నారు, వాళ్ళు ఆటల పోటీల్లో గెలుపొంది, అంతర్రాష్ట్రీయ పోటీల్లో గెలుపొంది మనకు స్ఫూర్తిదాయకంగా. కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా ధైర్యంగా మనం సాజీ మంజుల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మా రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగులకి ఆటల పోటీలు ఇవన్నీ పెట్టాము. వాళ్ళకు వచ్చిన వాళ్ళ ప్రథమ తృతీయ ద్వితీయ ప్రైజులు గుర్తుగా దాతలు అద్దంకి లక్ష్మి గారు, త్రివిక్రమరావు గారు, మొగరాల సుధీర్ గారు దాతలు వివరించారు. దీనికి మా వాళ్ళకి భోజన వసతులు కూడా తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు కమిషనర్ గారు వస్తున్నారు ఈ కార్యక్రమానికి, వాళ్ళ చేతి మీద డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. తర్వాత మన ఎస్ఎల్ఎన్ స్వామి గారు దీనికి మా సంస్థ ద్వారా ఈరోజు వచ్చిన దానికి మేము ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గతంలో ఈసారి వచ్చిన వాళ్ళు 10 మంది దాదాపు మాజీ మున్సిపల్ చైర్మన్ మనకా దేశమ్మ గారు మనిషికి 10,000 రూపాయలు అక్కడ అంతకుముందు ఇచ్చారు. 3 సంవత్సరం వాళ్ళకి మేము బాగా 3 సంవత్సరం గ్రాండ్గా వాళ్ళకి ఒక 10 మంది ఎన్నుకొని వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే వాళ్ళకి వీడియో క్లిప్పింగ్ చూపించి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవన సరళి ఏ విధంగా ఉందని వాళ్ళకి ఆ రోజు సాయం చేశాము. వాళ్ళకి ఏదొచ్చిన అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. సెలవు.